రైట్ సార్, ఇక చివరిగా ఒక అంశం అంటే అఫ్కోర్స్ ఇది కేటీఆర్ గారి అవగాహన రాహిత్యమా లేకపోతే ఆయన కావాలని చేసిన ప్రయత్నమో తెలియదు, కానీ మోదీజీ మన్ కీ బాత్లో మాట్లాడిన ఒక మాటని వైర్లో దాన్ని వక్రీకరిస్తూ ఒక స్టోరీ రాయడం జరిగింది. మన్ కీ బాత్లో ఆయన చెప్పింది భజనలు ఇవి చేస్తూ భోజనం ముఖ్యంగా ఈ మాల్న్యూట్రిషన్ నుంచి బయటపడేదానికి చాలామందికి ఇప్పుడు ఈ పౌష్టికాహార లోపం ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి భజనలు కీర్తనలు ఇట్లాంటి అంశాలని కూడా జోడించాలంటూ ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. సో దాన్ని పెట్టుకొని వైర్లో స్టోరీ రాయడము, ఆ తర్వాత అట్లాగే విపక్షాల నుంచి కూడా మన్ కీ బాత్లో భజనతోటి మాల్న్యూట్రిషన్ ప్రాబ్లం పోతుందా అనే ఒక హేళనాపూరితమైనటువంటి విమర్శ చేయడము అనేది విపక్షాలు చేస్తూ వస్తున్నాయి. కేటీఆర్ గారు కూడా అదే ట్రాప్లో పడ్డట్టుగా కనబడ్డది, ఆయన కూడా అదే మాట చేశారు. కెన్ యూ బిలీవ్ దాట్ డివోషనల్ సాంగ్స్ కెన్ బి యూజ్ టు ఫైట్ మాల్న్యూట్రిషన్, ఇది ఆయన చేసిన ట్వీట్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది కేటీఆర్ గారు ట్వీట్ చేస్తున్నారు, కానీ ఆయన భజన్ మండలి ఎవరైనా చేస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఒక ఇష్యూ అర్థం చేసుకోకుండా, మీరు తెలంగాణలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో జరిగిన ఒక 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 స్కీమ్ అది, అది ఏంటని తెలుసుకొని ముందు దాని తర్వాత ట్వీట్ చేయండి. మీరు మీకు మోదీ పడరు అసలు, మీకు మోదీ అంటే కోపం, కానీ మీరు ఒక ఆ పొజిషన్ అయినా రెస్పెక్ట్ చేయండి. మోదీని రెస్పెక్ట్ చేయకపోతే ప్రాబ్లం లేదు యాజ్ అన్ ఇండివిజువల్, కానీ ప్రైమ్ మినిస్టర్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. ఇది ఆగస్ట్ 28 ఇచ్చిన మన్ కీ బాత్ సాయి గారు, దాంట్లో మోదీ గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చాలా సబ్జెక్ట్స్ మీద మాట్లాడతారు, మ్యాల్ న్యూట్రిషన్కి డివోషనల్ సాంగ్స్కి కనెక్షన్ ఏంటి, డివోషనల్ సాంగ్స్ పాడితే మ్యాల్ న్యూట్రిషన్ అవుతుంది. ఇమ్మీడియట్గా మన పబ్లికేషన్స్ అందరు పట్టుకున్నారు, అదే ఏం చెప్పారనేది దాని తర్వాత వాళ్ళందరూ మర్చిపోయారు. అక్కడ మధ్యప్రదేశ్లో ఒక స్కీమ్ ఉందన్నమాట, మేరా బచ్చా అభియాన్ అని చెప్పేసి. సో ఆ స్కీమ్లో ఏమవుతుందంటే, దాతియా డిస్ట్రిక్ట్స్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంది అక్కడ, అక్కడ జరుగుతుంది ఇది. అక్కడ భజన్ ఆర్గనైజ్ చేస్తారు, వీళ్ళు గుడిలో కానివ్వండి బయట ఎక్కడైనా కూర్చొని భజన్ చేసుకుంటారు. అక్కడ ఈ టీచర్స్ ఉంటారు, వాళ్ళ టీచర్స్ని పోషన్ గురువ్స్ అంటారు, అంటే తిండి పెట్టే గురువ్స్. కామరాజ్ గారు స్టార్ట్ చేసింది మన దగ్గర మిడ్ డే మీల్ స్కీమ్, అందరు మర్చిపోయారు. ఆయన అసలు స్కూల్లో వెళ్ళిన మనిషి, ఆయన స్టార్ట్ చేశారు మిడ్ డే మీల్. కానీ మనం రిటర్న్ ఈ సబ్జెక్ట్ మీద వద్దాం. ఈ మక్తా ప్రోగ్రామ్ అని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు వీళ్ళు అనమాట, ఈ లేడీస్ ఉంటారు వీళ్ళు. వీళ్ళందరూ ఈ మక్తా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే ఎంతంటే, వీరు అందరు ఇంటి నుంచి వచ్చినప్పుడు ఒక ఏం చెప్తా తెలుగులో దాన్ని, ఒక ఫిష్ ఫుల్ ఆఫ్ రైస్ తీసుకొస్తారు బియ్యం ఇంటి నుంచి తీసుకొచ్చి, ఒక పిడికి బియ్యం తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లో ఒక మట్కల పోస్తారు. అది దాన్ని శనివారం రోజు ఆ బియ్యం ఎంత దాన్ని అన్నీ తీసుకొని శనివారం రోజు వండేసి పిల్లలకి స్కూల్లో ఆ రోజు అన్నం పెడతారు వీళ్ళు. మిగతా రోజులు ఉన్నాయి, కానీ శనివారం రోజు స్పెషల్గా ఒక వీళ్ళకి ఇస్తారన్నమాట పిల్లలకి. ఇదే ఆయన చెప్పింది. అప్పుడు వీళ్ళు చేస్తారని ఆ టైంలో వచ్చిన వీళ్ళు భజనలు పాడతారు అక్కడ కూర్చొని. మోదీగా చెప్పింది ఇది, కానీ దాన్ని తెలియకుండా, దాన్ని అసలు ఏంటిది కాంటెక్స్ట్ ఏమి తెలియకుండా కేటీఆర్ గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా పొలిటీషియన్ నాడు, ఇప్పుడు మనం చూసాం కమ్యూనిస్ట్ వాళ్ళు, వీళ్ళందరూ చాలా నవ్వారు, ఇదేంటి భజనలు చేస్తే వెళ్ళిపోతుందా అందరికీ ఇది న్యూట్రిషన్ మ్యాల్ న్యూట్రిషన్ వెళ్ళిపోతుందని. కానీ మోదీ గారు చెప్పింది ఏంటి, దాన్ని అర్థం చేసుకుంటే ఆ స్కీమ్ ఏంటి, ఇదే నేను చెప్పి మనీ చెప్తున్నాను. ఇది ఈ బాల్ భోజ్ అని స్కీమ్, అది డెఫినెట్గా ఈ స్కీమ్ని ఎట్లా యూజ్ చేస్తారు వీళ్ళు, ఎట్లా వండుకుంటారు ఈ పిల్లలు? అటెండెన్స్ పెరిగింది సాయి గారు ఆ ఏరియాలో, డాటియా డిస్ట్రిక్ట్లో మధ్యప్రదేశ్లో ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పటి నుంచి మేరా బచ్చా అభియాన్ అటెండెన్స్ చాలా ఎక్కువైంది. ఎందుకంటే పిల్లలకి మెయిన్గా మిడ్ డే మీల్స్కి వస్తారు వాళ్ళు, పొద్దున వచ్చి చదువుకొని కొన్ని స్కూల్స్ చూస్తున్నాం మనం, ఇక్కడ కూడా చూస్తాం తెలంగాణలో కూడా మిడ్ డే మీల్స్ అయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. వాళ్ళు తినియండి, వాళ్ళకి ఒక పూట అయినా మంచి భోజనం వాళ్ళకి రావాలి, అది మెయిన్. కానీ అది మోదీ గారు చెప్పారు, మన్ కీ బాత్లో చెప్పారని చెప్పేసి మోదీ గారి మీద ట్వీట్ చేయడం, అసలు కేటీఆర్ లాంటి ఎడ్యుకేటెడ్ మనిషి కొంచెం ఆలోచించారు. దీనికి కౌంటర్ కూడా వచ్చింది యాక్చువల్లీ, మోహన్ దాస్ పై ట్వీట్ చేశారు, మీరు చూసారు మోహన్ దాస్ పై అన్నారు కేటీఆర్ మరి మీ రాష్ట్రంలో మాల్న్యూట్రిషన్ ప్రాబ్లం గురించి మీరు ఏం చెప్తారు అనగానే కేటీఆర్ గారు వెంటనే, లేదు నేను ఛాలెంజ్గా తీసుకుంటాను నెక్స్ట్ ఇయర్ కల్లా నేను సంథింగ్ సమ్ టైం చెప్పారు. ఆ టైంకి అసలు తెలంగాణ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేది టెన్యూర్ కూడా చూసుకోకుండా ఆయన చెప్పారు. ఒక కొన్ని సంవత్సరం కొన్ని నెలల లోపల మేము మొత్తం పౌష్టికార లోపం అనే ఒక సమస్యను తీసేస్తాం ఈ తెలంగాణలో అని చెప్పారు. ఇప్పటిదాకా ఏం చేశారో చెప్పకుండా మన IIIT బాసలో చూసాం సాయి గారు, అక్కడ జరుగుతున్న అక్కడ ఉన్న క్యాంటీన్లో జరుగుతున్న మనం చూసి అక్కడ తగులు కానీ అక్కడ పిల్లలు ఫుడ్ పాయిజనింగ్, చాలా మటుకు స్కూల్స్లో నీళ్లు బేసిక్ ప్రాబ్లం నీళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మన ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని పెద్ద పెద్ద మాటలు చెప్పడం ఈజీగా ఉంటుంది సాయి గారు, కానీ ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. కరెక్ట్, నేను చూశాను, నేను నా కన్నుతో చూశాను సాయి గారు, ఇక్కడనే మన మొయినాబాద్ వైపు వెళ్ళి నేను సిఎస్ఆర్ యాక్టివిటీలో చాలా ఇన్వాల్వ్ అయినా, అప్పుడు ఒక స్కూల్కి వెళ్తే పురుగులు సాయి గారు పురుగులు ఉన్నాయి రైస్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని నీళ్ళలో వేసి ఫస్ట్ ఆ పురుగులు తీసేసి మళ్ళీ దాన్ని వండుతున్నారు. చూడండి, అది మన ఇచ్చే 2 రూపాయలు బియ్యం ఏం చేస్తున్నారంటే వీళ్ళు అక్కడి నుంచి రేషన్ షాప్ని తీసుకొచ్చి అది బయటకి ఎక్కడో తిప్పేసి అక్కడ బయట అమ్మేసుకొని ఆ రైస్ రాకుండా ఏదో సబ్స్టాండర్డ్ రైస్ తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ.
ఈ పిల్లలకి ఇస్తుంది. అన్నీ ఉన్నాయి సార్, నిజంగా చాలా చాలా ఘోరమైన స్థితి అండి సాయి గారు. కానీ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు సరే మనం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం కదా అని చెప్పి అడగకుండా మోదీ గారిని తిట్టడం, మోదీ గారిని బాయ్కాట్ చేయడం, మోదీ గారిని ఏంటి ఇది భజనలతో అయిపోతుందా మ్యాల్ న్యూట్రిషన్, ఇది ఐ డోంట్ నో. ఒక కేసీఆర్ లాంటి, కేటీఆర్ లాంటి చాలా ఎడ్యుకేటెడ్ మనిషి అయినా, బయట చదువుకున్న మంచి యుఎస్లో, యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ దిస్ కాంటెక్స్ట్ ఇస్ ఆల్ అబౌట్ అని. కరెక్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇట్స్ అ బిగ్ 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 న్యూస్ ఇది. యాక్చువల్లీ నేను లాస్ట్ పెట్టాను దీన్ని, కర్తవ్య పథ్. చాలా రోజుల తర్వాత కలోనియల్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నటువంటి భారతదేశంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాజ్పథ్ అనే పేరును తీసేసి కర్తవ్య పథ్గా దానికి నామకరణం చేయడము, అక్కడ అద్భుతమైన నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడము చాలా గొప్ప పరిణామము. దీన్ని మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్? అంటే నాకు అనిపిస్తోంది నిజంగా ఒక రకమైన విదేశీ బానిస భావజాలం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామేమో అనే ఒక సంకేతంగా కనబడుతోంది. కరెక్ట్గా అది ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇన్సిడెంటలీ వాట్ ఎవర్ కావచ్చు, కరెక్ట్గా టైంలోనే క్వీన్ ఎలిజబెత్ కూడా మరణించిన రోజే మనం డీకాలనైజ్ దిశగా అడుగులు పడుతున్నట్టుగా నేతాజీ విగ్రహ ఆవిష్కరణ జరిగిందేమో అనిపించింది. హార్స్ మీద ఒక గుర్రం మీద కూర్చుంటుండే అక్కడ, అది తీసేసిన తర్వాత అక్కడ సర్దార్ పటేల్ స్టాచ్యూ పెడదామని చాలామంది ప్రపోజల్ ఉండే. కానీ నెహ్రూ గారికి సర్దార్ పటేల్ గారికి పడదు అసలు. సర్దార్ పటేల్ చనిపోయిన తర్వాత కూడా భారతరత్న ఈ ముగ్గురు తీసుకున్నారు, వాళ్ళ వాళ్ళు బతుకున్నప్పుడే తీసుకున్నారు. రాజీవ్ గాంధీ మాత్రమే బతికిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు భారతరత్న ఇచ్చారు. కానీ ఇమీడియట్గా ఇందిరాగాంధీ అవార్డెడ్ హర్సెల్ఫ్, నెహ్రూ అవార్డెడ్ హిమ్సెల్ఫ్. ఓకే, కానీ మీరు ఎవరైనా అడగాలి, క్విజ్ క్వశ్చన్ అడగాలి స్కూల్, సర్దార్ పటేల్కి భారతరత్న ఎప్పుడు ఇచ్చారని? అది 1991లో ఇచ్చారు సాయి గారు. నరసింహారావు గారు ఉన్నారనుకుంటా ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో. ఆ టైంలో సర్దార్ పటేల్ గారికి భారతరత్న ఇచ్చారు. నేతాజీ గారికి కూడా అదే టైంలో వచ్చింది. నేతాజీ గారికి కూడా ఇచ్చారు, కానీ ఆయన వాళ్ళ ఫ్యామిలీ రిఫ్యూజ్ చేశారు. మోదీ గారు వచ్చిన తర్వాత అగ్రీ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ రిఫ్యూజ్ చేశారు. ఎందుకంటే చాలా కాంటెక్స్ట్లో చాలా ఆయన చనిపోయినారో లేదో అనేది ఒక పెద్ద ఇష్యూ అండి. పాస్థమస్లీ ఎలాంటి కాదని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అది మన పక్కన పెట్టచ్చు. కానీ ఒక స్టాచ్యూ నేతాజీది ఒక స్టాచ్యూ పార్లమెంట్లో పెట్టడానికి 30 సంవత్సరాలు పట్టింది సాయి గారు. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఒక స్టాచ్యూ అక్కడ పెట్టాల్సి వచ్చింది. ఈ పెద్ద ఏం లేని ఫ్యామిలీలో చాలామంది ఒక పోస్ట్ కూడా హోల్డ్ చేయని ఎంపీ పోస్టు ఆయనకి పెద్ద పెద్ద సమాధిలు ఉన్నాయి ఢిల్లీలో. కానీ ఇట్లాంటి పెద్ద మనుషులు ఎవరు? సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు, నేతాజీ లాంటి, అది కర్తవ్య పత్ అనేది ఒక కలోనియల్ హ్యాంగ్ ఓవర్. మన దగ్గర కూడా కింగ్స్వే అని ఉండే, దాని ఇప్పుడు మనం ఆర్పీ రోడ్ అని చెప్తాం, చాలామందికి తెలియదు రాష్ట్రపతి రోడ్ అది. అది కింగ్స్వే అని ఉండే, ఒక నేను స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు కింగ్స్వే అంటారు దాన్ని. ఇప్పుడు కూడా చాలామంది పాత వాళ్ళు కింగ్స్వే అంటారు. సో కలోనియల్ హ్యాంగ్ ఓవర్ని చేంజ్ చేయడం అంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అందరూ కూడా జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ ఉంది రాణిగంజ్లో, చాలామందికి తెలియదు జేమ్స్ స్ట్రీట్ అది కింగ్ జేమ్స్ పేరు మీద ఉంది, అది హూ వాజ్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్. అది అదేం కంటిన్యూ అవుతుంది అన్నమాట, రీప్లేస్ చేయాలని చెప్పట్లేదు. కానీ అక్కడ కర్తవ్య పాత్ర చేసిన దానికి ఒక మెయిన్ ప్రాబ్లం సాయి గారు, మీరు ఢిల్లీలో వెళ్ళి ఆ రోడ్ క్రాస్ చేయడానికి ట్రై చేయండి, రాజ్పథ్ని ఇంపాసిబుల్ క్రాస్ చేయలేరు మీరు. అంత అన్ని వెహికల్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్కి. కానీ ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళు అండర్ పాస్ కూడా క్రియేట్ చేశారు దానికి. ఇప్పుడు ఈ కొత్త రీకన్స్ట్రక్షన్ జరిగిన 3 అండర్ పాస్ క్రియేట్ చేశారు, కింద నుంచి పెడస్ట్రియన్ నడుచుకుంటే అవతల వైపు వెళ్ళొచ్చు. ఇది చూడకుండా మోదీ గారు చేశారు, మోదీ గారు పెట్టారు, సర్దార్ పటేల్ స్టాచ్యూ పెట్టారు. ఎందుకు చేశారు సర్దార్ పటేల్ గారిని? కానీ ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఆనర్ చేయడం, కానీ నేతాజీని స్పెసిఫిక్గా మోదీ గారు ఎందుకు అక్కడ పెట్టారు? అది తెలంగాణలో తీసుకెళ్లిన గ్రానైట్, అది మనం ఫస్ట్ ప్రౌడ్ ఉండాలి. ఇక్కడ తీసుకెళ్ళిన గ్రానైట్ తీసుకెళ్లి ఒక స్టాచ్యూ క్రియేట్ చేస్తాం అక్కడ. నేతాజీ యాక్చువల్లీ మనం ఇండియా ఇండిపెండెన్స్ ఉంటే గాంధీజీ తీసుకొచ్చారు అది ఇది అంటాం మనం, కానీ ఆ నార్త్ ఈస్ట్లో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఎయిర్ పవర్ సపోర్ట్ రాకపోతే 2 రోజుల్లో నేతాజీ వుడ్ హావ్ కాన్కర్డ్ నార్త్ ఈస్ట్. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళ రిలీజ్ డాక్యుమెంట్స్ చూడండి, వాళ్ళ అట్లీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అన్నారు, ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ అన్నారు, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ దట్ వీ లెఫ్ట్ ఇండియా, ఇట్ వాస్ బికాస్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే వాళ్ళ బ్రిటిష్ ఎకానమీ సెకండ్ వరల్డ్ వార్ తో మొత్తం ఇదైపోయింది, ధ్వంసం అయిపోయింది సాయి గారు. వాళ్ళకు అసలు మోటివేషన్ లేకుండా ఎక్కడ ఉండడానికి ఈ నేతాజీ వాళ్ళ ఫస్ట్, అది కూడా చాలామంది తెలియదు, మన ఇండియాకి 1947లో మనం తిరంగా ఇండియాలో ఫైలాన్స్ అంటాం, కానీ ఆండమన్లో 1941లో నేతాజీ కాన్కర్ చేసి ఆండమన్స్ పట్టుకొని అక్కడ ఫస్ట్ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ని పతాకాన్ని ఇది చేశారు. కానీ ఈ నెహ్రూ ఫ్యామిలీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళ రోల్ కంప్లీట్గా నేతాజీని మన టెక్స్ట్ బుక్స్ నుంచి హిస్టరీ బుక్స్ నుంచే తీసేశారు. ఎందుకంటే ఎప్పుడు నేతాజీకి నెహ్రూకి పడదు, ఇప్పుడు కాదు వాళ్ళ ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచే. ఎందుకంటే ఈయనేమో మహాత్మా గాంధీ ఏమో అహింస అహింస అంటారు, నేతాజీ అన్నారు ఏ కంట్రీకి అహింసతో ఇండిపెండెన్స్ రాదు, వాళ్ళకి మిలిటరీ వేస్తూనే వస్తుంది. సరే నేతాజీ వెళ్ళి జపాన్ సపోర్ట్ తీసుకున్నారు, హిట్లర్ గారిని వెళ్ళి కలిసారు, అన్నీ ఉన్నాయి.
కానీ ఆయన యువర్ ఎనిమీ ఇస్ మై ఎనిమీస్ ఫ్రెండ్ అంటారు అట్లా ఆ కాన్సెప్ట్లో వచ్చారు. స్ట్రాటజీ చాలా క్లియర్ ఉండే. అండ్ ఆజాద్ హింద్ ఫౌజ్ నెహ్రూ గారు ఎప్పుడు ఇచ్చారు పెన్షన్ వాళ్ళకి? ఇవ్వలేదు. ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షన్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి. కొన్నో సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి పెన్షన్ వచ్చింది మళ్ళీ. సో ఈ అది ఎవరైనా ఉండండి, కానీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆ టైంలో అప్పుడు ఏమైనా ఉండండి, నేతాజీ గారి రోల్ దాంట్లో. కానీ హీ డెఫినెట్లీ పుట్ ఎ ఫియర్ ఆఫ్ ద గాడ్ ఇన్ టు ద బ్రిటిష్ ఆర్మీ. అండ్ డెఫినెట్గా బ్రిటిష్ వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. వాళ్ళకి చాలా భయం, గాంధీ కన్నా ఎక్కువ భయం నేతాజీ పైన ఉండే. ఎందుకంటే ఏం చేస్తాడో ఎప్పుడు చేస్తాడో తెలియదు కానీ వాళ్ళకి భయం ఉండే. అండ్ డెఫినెట్లీ జపాన్ ఇంఫాల్ దాకా వచ్చారు ఆ టైంలో 1946లో. ఇంఫాల్ నుంచి ఒక 10 కిలోమీటర్లు వైతలు వచ్చే వాళ్ళు డెఫినెట్ ఇండియా ఎంటర్ అవుతుండే. కానీ అది జరగలేదు ఆ టైంలో. అది నేతాజీ మిస్ఫార్చ్యూన్. దాని తర్వాత ఆయన మిస్టీరియస్ డెత్, ఏ క్రాష్ అంటున్నారు, తెలియదు ఏం జరిగింది అనేది, ఏం క్లారిటీ లేదు దాని. కరెక్ట్. సో నేతాజీ విగ్రహాన్ని కర్తవ్య పథలో పెట్టడం అనేది మన కర్తవ్యం ఇది అని చెప్పడానికి నిదర్శనం, అంతే కదా? కరెక్ట్. బికాస్ మారింది, మన రెస్పాన్సిబిలిటీ ఉండే. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ హిస్టరీ సాయి గారు. ఎందుకంటే హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, అది అంటారు ఇంగ్లీష్లో. సో ఆ టైంలో జరిగిన ఒక కోర్స్ కరెక్షన్ అంటారు దాన్ని. ఈ నెహ్రూ ఫ్యామిలీ ఈ దేశంలో వాళ్ళొక్కరినే వాళ్ళ డైనాసిటీ పెట్టుకొని ఇప్పుడు కూడా అంతే నడుస్తుంది. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, దాని తర్వాత రేహన్ గాంధీ, ఇదే నడుస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఆ పూనిచ్చి మోదీ గారు రెండు కల్చరల్ ఐకాన్స్ కాంగ్రెస్ది, ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే, ఒక సర్దార్ పటేల్, ఒక నేతాజీ, వీళ్ళిద్దరిని బీజేపీ ఇప్పుడు తీసుకొని వాళ్ళ పక్కన పెట్టుకున్నారు. అదే కాంగ్రెస్ వాళ్ళకి కోపం అనమాట. మీరెట్లా తీసుకుంటారు వెళ్ళి, వీళ్ళు మా ఐకాన్స్ కాదా అంటున్నారు. సరే మీ ఐకాన్స్ మీరేం చేశారు? ఆయన కోసం విగ్రహం పెట్టలేకపోయారు మీరు రాజ్పథ్లో, ఇప్పుడు కర్తవ్యపథ్లో. అది చేయకుండా అది కంప్లీట్ ఎంప్టీగా ఉంచారు ఇన్ని 40-50 సంవత్సరాలు. ఎందుకు? ఎందుకంటే నేతాజీ అనేది మనకందరికీ ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే, ఐ టెల్ యూ యాక్చువల్లీ నేతాజీ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ నేషన్. ఐ డోంట్ కన్సిడర్ మహాత్మా గాంధీ. ఆ మేబీ నీ డిబేట్లో చాలామంది కాంట్రవర్షియల్గా అనిపించింది, కానీ మీరు బ్రిటిష్ వాళ్ళ రికార్డ్స్ చూస్తే కూడా మన కంట్రీ ఇచ్చి వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోవడం కారణం అది మహాత్మా గాంధీ కాదు, అది డెఫినెట్గా జరిగింది అది నేతాజీ సుభాష్ చంద్రబోస్.